మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో మనం జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకున్న ఒక వ్యక్తి జీవితంలో ఉండవలసిన లక్షణాలు మనం చెప్పుకుంటున్నాము. మనం మన నోటిని మనం కాచుకోవాలని, అలాగే కపటంతో మనం మాట్లాడకూడదని దేవుని ఆత్మ మనతో మాట్లాడారు. ఇప్పుడు మూడో విషయాన్ని కీర్తన 34వ కీర్తన 12, 13, 14 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 14 వచనం ఉన్న మాట ఏంటంటే, మన కీడు నుండి తొలగి మనం మేలు చేయాలి. మానవులు సహజంగా సంఘజీవులు అయితే మనం జీవిస్తున్న ప్రస్తుత కాలం ఏంటి అంటే, దేవునికి లేఖనం చెప్పే మాట ఏంటంటే, అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకున్నది. అవును, ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మనం కొన్నిసార్లు సంతోషం, కొన్నిసార్లు దుఃఖం అనుభవిస్తూ ఉన్నాం. మంచి దినాలు చూడాలి నాకు ఆశ మీలో ఉంటే, మన కీడు నుండి తొలగి మనం మేలు చేయమన్నారు ప్రభు. అయితే మానవ జీవితంలో మనం ఎందుకు అసలు కీడు చేస్తూ ఉన్నాం? ఈ కీడు అనేది ప్రసంగి రాసిన పుస్తకం 7వ అధ్యాయం 29వ వచనములో మనం వివిధమైన తంత్రములను కల్పించుకొని మన యథార్థమైన జీవితాన్ని మనం కోల్పోయాం. అయితే మానవ జీవితంలో ఎందుకు కీడు మనం చేయవలసి వస్తూ ఉంది అని వాక్యాన్ని ధ్యానం చేస్తే మీకు మొత్తం 5 విషయాలు నేను ముందుంచుతూ ఉన్నాను. కీడు చేయడానికి గల కారణం, కీర్తనలు 37వ కీర్తన 8వ వచనంలో మన కోపం వచ్చినప్పుడు మన జీవితంలో ఆగ్రహం వస్తూ ఉంది, తర్వాత మనకు వ్యసనం వస్తూ ఉంది, అదే కీడునకు అది కారణము అని వాక్యం చెబుతూ ఉంది. అందుకే ప్రభు అంటున్నారు, కోపాన్ని మాను, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, అది వ్యసనపడద్దు, అది కీడుకే అది కారణం కదా. మీరు జీవితంలో మీరు ఎందుకు కీడు చేస్తూ ఉన్నారు అంటే, మీ వెనకాతల మీకు తెలియకుండగానే అపవాది అంటే దుష్టుడైన దూత కీడు చేయటకు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. అంటే కీర్తనలో ఆ మాట చదువుతున్నాను చూడండి, కీర్తన 13వ కీర్తన సామెతలు 13వ అధ్యాయం 17వ వచనం. అలాగే మీరు కీడు చేయడం గల కారణం ఏంటి అంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో మీ మనస్సు ఒక భక్తిహీనతలోనికి వెళ్ళిపోతే, మీ భక్తిహీనత మనస్సు మన పొరుగువానికి ఇది కీడు చేయటకు నెట్టుకుంటాము. ఈ 3 కారణాలను బట్టి మన పొరుగువానికి కీడు చేస్తూ ఉన్నాము. నా ప్రియమైన సహోదరుడా, మీకు మంచి దినాలు చూడాలనుకుంటే మీరు కీడు నుండి తొలగి మీరు మేలు చేయండి. మీరు రాబోయే దినాలన్నీ మంచిగా ఉంటాయి. అయితే మీరు కీడు చేయట్లేదు అని ఒకళ్ళు అనుకుంటుంటామేమో. మీరు కీడు చేసేవారైతే మీ జీవితంలో ఒక 6 లక్షణాలు కనబడతాయి ఖచ్చితంగా. నేను మొట్టమొదటి లక్షణాన్ని చదువుతున్నాను చూడండి అంటాడు రాయబడిన మాట, యోబు గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనంలో అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయిను కదా. దేవుని వాక్య క్రమం ఏంటంటే, నీ పొరుగువాణిని నీవలే నిన్నువలే అతను మనం ప్రేమించాలన్నారు ప్రభు. అలా నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్నారు ప్రభు. కానీ మేము ప్రేమించలేకపోతున్నాం. మీ జీవితంలో అక్రమాన్ని దున్ను, మీరు కీడు అని విత్తనం వేసుకుంటున్నారు మీ జీవితంలో, అందుకే మీరు కీడు చేస్తూ ఉన్నారు. 2వ విషయం, మీరు కీడు చేసేవారైతే కీర్తన
38వ కీర్తన 12వ వచనములో కీడు చేయువారు హానికరమైన మాటలు పలుకుతారు, దినమెల్ల వారి కపటోపాయాన్ని పన్నుతూ ఉంటారంట. మీ నోటిలో మీరు పొరుగు వాని విషయమే హానికరమైన మాటలు పలుకుతూ ఉంటారు మీరు. అంతేకాకుండా అంటే కీర్తన 50వ కీర్తన 19వ వచనములు మీ కీడు చేయవలనని చెప్పి మీ నోరు తెరుస్తూ ఉంటారు. అలాగే సామెతల గ్రంథం అంటే 1వ అధ్యాయం 16వ వచనములు మీరు కీడు చేయుటకు మీ పాదాలు పరుగులెడుతూ ఉంటాయి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనములో అంటే మీరు కీడు కల్పించుటకు మీ హృదయం కూడా మీకు సహకరిస్తూ ఉంది. ఆ తర్వాత మీ కృత్రిములు కల్పింపవాలని చెప్పి మీ కన్నులు మూసుకొని మీ పెదవులు బిగబెడుతూ ఉంటారు. నా ప్రియ సహోదరుడా, ఇవి కీడు చేసేవారికి లక్షణాలు. అయితే మీరెవరికైనా మీరు కీడు చేయడానికి మీరు పూనుకున్నారనుకోండి, లేకపోతే ఇప్పటికే మీరు కీడు చేశారనుకోండి, మీకు వచ్చే యొక్క పర్యవసానం చూస్తున్నాను చూడండి. మీరు కీడు చేసినందుకు మీకు ఫలం ఏమొస్తా ఉందో నేను చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనంలో మీరు కీడు చేయడానికి మీరు అలవాటు పడితే మీరు నాశనం అవుతారు. కీర్తన 35:12 వచనంలో మేలుకు బదులుగా మీరు కీడు చేస్తూ ఉన్నారు. మీకు కీడు వస్తుంది సుమా. ఇతర కీర్తన 37వ కీర్తన 9వ వచనములో కీడు చేయువారు నిర్మూలమగుతారు. కీర్తన 40వ కీర్తన 14వ వచనములో మీరు కీడు చేసిన వారైతే మీరు వెనుక మళ్ళింపబడి మీరు సిగ్గునందుతారండి. అతని కీర్తన 71వ కీర్తన 13వ వచనంలో మీరు కీడు చేయడానికి మీరు అలవాటు పడితే మీరు నిందల పాలే మీరు మానభంగాన్ని ఉంటారు అని వాక్యం చెబుతా ఉంది. కొన్నిసార్లు కొంతమంది దేవుని ప్రేమను బట్టి మనకి చాలా మేలు చేస్తారు. అలా మేలు చేసేవారికి కూడా కొన్నిసార్లు మీ కీడు చేస్తూ ఉంటాం. అంటే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనములో మేలుకు ప్రతిగా కీడు చేయువా అని ఇంటనుండి ఆ కీడు తొలగిపోదు. ఈరోజు మన కీడు ఎందుకు వస్తుంది, మనం ఎందుకు చేస్తున్నామో మనం విన్నాం. కీడు చేసేవారికి లక్షణాలు కూడా మనం తెలుసుకున్నాం. ఒకవేళ మీరు కీడు చేస్తే మీకు ఏం జరుగుతుందో కూడా లేఖనాన్ని మనం విన్నాము. అయితే కీడు చేసేవారికి దేవునికి వాక్యం పెట్టే పేరేంటి అంటే చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనంలో పనికి మారిన వాడు. మీ పేరేంటి? పనికి మారిన వారు. ఇంకొక పేరు ఉంది మీకు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనములో అంటే కీడు చేయుచు ఇదో పన్నాగములు ఇదో పన్ను వారికట ఇదో తంటాలు మారి అని పేరంట. నేట బత్తిహీనుడ తంటాలు మారి పనికి మారిన వాడా, నీ పొరుగు వాణిని యేసయ్య నామం బట్టి మనం ప్రేమించడానికి బదులుగా కీడు చేయడానికి ఎందుకు పరిగెడుతున్నావు? నీ నాలుగు ఎందుకు చాపుతా ఉన్నావు? మీ పాదాలు ఎందుకు అలా పరిగెడతా ఉన్నాయి? మీకు మంచి దినాలు కావాలనుకుంటే మీరు మారు మనసు పొందుకోండి. ప్రభువుని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నారు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అని మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మీరు కీడు చేయడం మాని మీరు మేలు చేయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకో. కీడు చేయడం మాని మేలు చేయడం నేర్చుకో. కీర్తన 37వ కీర్తన 27వ వచనములో నీవు కీడు చేయటం మాని మేలు చేయి, అప్పుడు నువ్వు నిత్యము నిలుచుదు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇది కీడు చేయడం మానేద్దామా? మనం మేలు చేయడం ప్రారంభిద్దామా?
ఇంకొక మాట చదువుతూ ఉన్నా, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 32వ వచనంలో నీవు కీడు చేయడు ఒకవేళ యోచిస్తే, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మీ చేతితో మీ నోరు మూసుకోమని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. ఇప్పటికీ మనం అనుభవిస్తున్న కీడు చాలు, ఈ నష్టము చాలు, ఈ కష్టాలు చాలు, ఈ కన్నీలమయమైన జీవితం చాలు. రాబోయే దినములలో మనం ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, మంచి దినాలు చూడాలనుకుంటే ఈ దినం మారు మనసు పొందుకుందాం. అపొస్తలుడైన పౌలు తన జీవితంలో సాక్ష్యం చెప్తున్నాడు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో అలెగ్జాండ్రియ అనే కంచరివాడు నా కీడు చేశాడు, అతడి కీడును బట్టి ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చిన గాక. ఈరోజు మరి మీ కీడు చేస్తే, మరి పౌలు చెప్పినట్టు కానీ మీకు ప్రతిఫలం వస్తే, మీ ఆధ్యాత్మిక జీవితంలో, మీ దైనందిక జీవితంలో, మీ కుటుంబ జీవితంలో అసలు మీరేమవుతారు? మీరు మంచి దినాలు చూడాలనుకున్నవారు ఇదో ప్రభు పాదాల దగ్గర మోకరించి, ప్రభువా, నీ కీడు చేయటకు అలవాటు పడిన నా జీవితాన్ని మీరు క్షమించయ్యా, మీ వలే నా పొరుగువాడిని నేను ప్రేమిస్తానయ్యా, నేను మేలు చేయడం నేర్చుకుంటానయ్యా, నాకు మేలు చేయనైనా, నేను మంచి దినాలు చూడాలనుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయనైనా అని చెప్పి ఈ క్షణమందు మనం ప్రార్థన చేద్దాం. సరే, కన్నులు మూసుకుందాం. మహోన్నతుడా, మా యేసయ్య, మీకు వందనాలు. ఈ సమయంలో కీడు చేయడం మాని మేలు చేయడం మాకు నేర్పించండి. ఎవరైతే మారు మనసు పొందుకొని కీడు చేయడం మేము మానేస్తాం ప్రభు అని చెప్పి దేవా మీకు మాట ఇస్తున్నారో వారందరినీ మీరు క్షమించండి. మంచి దినాలు చూడడానికి సహాయం చేయండి. మంచి దినములు చూడడానికి మీరు సహాయం చేయండి. విత్తబడిన మీ వాక్యం ఇది ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా మీరు ఫలింపచేయండి. మేలు చేయడం మాకు నేర్పమని యేసు నామం పేరిట నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.